విదేశీ ఐటీ సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీస్ తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. కంపెనీ ఆదాయం 10 బిలియన్ డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో ఉద్యోగులకు 700 కోట్ల బోనస్ ను అందించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి నెల వేతనంతోనే ఈ బోనస్ ను చెల్లిస్తామని, ఇందుకోసం 90 మిలియన్ డాలర్ల నిధులను వెచ్చించబోతున్నామని కంపెనీ వెల్లడించింది. సంస్థలో కనీసం 7 సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి బోనస్ రూపంలో 10 రోజుల వేతనం లభిస్తుందని పేర్కొంది. కోవిడ్-19 సంక్షోభ సమయంలోనూ తమ ఉద్యోగులంతా ఎంతో నిబద్ధతతో పనిచేశారని హెచ్సిఎల్ వెల్లడించింది. తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లతో సత్తా చాటిన టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 100 పైగా కొనసాగుతున్న రికార్డును బ్రేక్ చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ సాధించడం ద్వారా 100 రికార్డునే బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ బర్న్స్ను తొలి బంతికే అశ్విన్ అవుట్ చేశాడు. దాంతో 100 తర్వాత ఒక ఇన్నింగ్స్లో తొలి బంతికే వికెట్ తీసిన స్పిన్నర్గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. 1907 దక్షిణాఫ్రికా క్రికెటర్ బర్ట్ వాల్గర్ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీశాడు. ఆ తర్వాత ఇంతకాలానికి అశ్విన్ దాన్ని బ్రేక్ చేశాడు. కాగా ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన జాబితాలో మాత్రం ఇంగ్లాండ్కు చెందిన బాబీ పీల్ తొలి స్థానంలో ఉన్నాడు. సీఎం కేసీఆర్ మరోసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అగ్రవర్ణ నిరుపేదలకు కూడా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారికి కూడా 10% రిజర్వేషన్లు కల్పించారు. ఈ మేరకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ నిర్ణయంతో విద్యా ఉద్యోగ రంగాల్లో అగ్రవర్ణ పేదలకు న్యాయం జరగనుంది. ఈ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం కూలంకషంగా చర్చించింది. ఆ తరువాతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు ఉత్తర్వులను జారీ చేసింది. అటు 10% రిజర్వేషన్ కల్పించడంపై అగ్రవర్ణ నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నారు. స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఇస్తున్న మాదిరిగానే జిల్లా పరిషత్ మండల పరిషత్లకు కూడా నిధులు కేటాయిస్తామన్నారు. నిర్దిష్టమైన విధులు అప్పగిస్తామని వెల్లడించారు. 2021-22 బడ్జెట్లోనే జిల్లా పరిషత్ మండల పరిషత్లకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటీఆర్ అంటే జనానికి అభిమానం ఎక్కువ. యూత్ ఉద్యోగులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆయన చూసేందుకు మాట్లాడేందుకు చిన్న పెద్ద అంతా పోటీ పడతారు. ఇక పెద్ద వయసు వారైతే కేటీఆర్ ను తమ బిడ్డగా అక్కును చేర్చుకుని దీవిస్తుంటారు. తాజాగా గంభీరావుపేటలో ఓ వృద్ధురాలు కేటీఆర్ పై అభిమానాన్ని చాటుకుంది. కేటీఆర్ కాన్వాయ్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడాలని కోరింది. ఆమె అభిమానానికి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె దగ్గరకు వెళ్లారు. దాంతో ఆ పెద్దావిడ సంబరంగా ఆయన్ను ఆశీర్వదించింది. సెల్ఫీ దిగాలని కోరింది. ఆమె కోరిక మేరకు వృద్ధురాలతో కేటీఆర్ సెల్ఫీ దిగారు. ఆమె ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఇతర దేశాల మాదిరిగానే ఇండియాలోనూ సైతం వ్యాపారాలను ప్రోత్సహించే విధంగా అవినీతి రహిత విధానాలు రూపొందించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. జాతీయ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి భవిష్యత్తు టెక్నాలజీలపై ప్రత్యేక విధానం ఉండాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. ఆన్లైన్లో వ్యాపారం ప్రారంభించి అంతర్జాతీయంగా ఎదిగేందుకు సైతం అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇండియాలో 90% స్టార్టప్లు టీమ్ మేనేజ్మెంట్ లేక ఫెయిల్ అవుతున్నాయని ఒక సర్వేలో తేలిందన్న ఎమ్మెల్సీ కవిత, స్టార్టప్లు సక్సెస్ అవ్వాలంటే ఐడియాతో పాటు టీమ్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యమని తెలిపారు. అశోక యూనివర్సిటీ వి హబ్ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్ లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో గ్రామాలు అభివృద్ధిలో దూసుకువెళుతున్నాయన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేటలో 400,000 చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ భవనం, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్ను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ సహకారంతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు స్పీడ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.